హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్టీ కార్పొరేషన్ కింద మనకు ఒక మంచి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. దానికోసం ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో TSO BMMS అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేతోటే మీకు ఇక్కడ టాప్లో ఫస్టే వచ్చింది కదా, ఇక్కడ చూసారా, ఇది దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తోటే ఇట్లా మనకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఎస్టీ కార్పొరేషన్ ఉంది కదా, దీని మీద మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి ఇది ఇదేమో ఆ నోటిఫికేషను, అంటే ఈ స్కీమ్ డీటెయిల్స్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఫస్ట్ మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చుడుతోటే మనకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి ఈ అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఈ స్కీమ్ ఏంటిదంటే డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని. ఫస్ట్ దీని ఫైనాన్స్ ఇయర్ అంటే 2019-20 ఇక్కడ మన నేమ్ ఎంటర్ చేయండి. అంటే ఇప్పుడు మన పేరు ఏదైతే అది ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తుంటే ఇక్కడ డైరెక్ట్ మనకు మన రేషన్ కార్డ్ నెంబర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ అవుతుంది, హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాతకి ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మీ సేవా ఇన్కమ్ అంటే మన ఇన్కమ్ సర్టిఫికేటు, మన ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ, అంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఉంటుంది బార్కోడ్ కింద, దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ మొత్తం, అంటే మన ఎంత ఇన్కమ్ ఉంది, మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అండ్ అవన్నీ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. మన మేలా ఫీమేలా అనే డీటెయిల్స్ కూడా, అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ హైలైట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయడానికి ఆస్కారం ఉండదు, పడదు, ఎందుకంటే ఇక్కడ మీ సేవల నుండి తీసుకున్న మన ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్న డీటెయిల్స్ ఇక్కడ కదా. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఒక పెట్టండి, ఒక లేకుండా నో ప్రాబ్లం. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అలాగే ఇక్కడ అంటే మన రిలీజియన్, అంటే హిందూ చూపిస్తుంది కాబట్టి మనం హిందూస్ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన క్యాస్ట్ ఇక్కడ ఏం ఎంటర్ చేసాం, ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేస్తుంటే మనకి డీటెయిల్స్ అని ఫిల్ అయినాయి. ఇక్కడ మన మీసేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న మన సర్టిఫికేట్ నెంబర్, అంటే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తుంటే నేమ్ మన క్యాస్ట్ మీద ఏం నేమ్ ఉంటే ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. మన ఏ క్యాస్ట్ అవన్నీ సబ్ క్యాస్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్కు నేను మీరు మామూలుగా బేసిక్ 8th క్లాస్ జరిపోతుంది, 10th క్లాస్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ వెహికల్ మనకి ఏ వెహికల్ కావాలన్నా 4-వీలర్. ఓకే, ఇక్కడ మన లైసెన్స్ నెంబర్ అంటే ఇది ఎప్పుడు ఇష్యూ అయింది, ఆ ఇష్యూ ఎప్పుడైందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018 పెడుతున్నాను, 2018 9వ తారీఖు పెట్టాను. అండ్ అలాగే మీరు హైదరాబాద్లో డ్రైవింగ్ మీరు హైదరాబాద్లో చేస్తారా అని అడుగుతుంది ఈ వెహికల్ని. ఓకే ఎస్, నో అయితే నో పెట్టండి. అండ్ మీకు కమర్షియల్ బ్యాడ్జ్ ఉందంటే ఉంది పెట్టేసేయండి. అండ్ కమర్షియల్ బ్యాడ్జ్ అంటే ఒకవేళ మీకు తెలియకపోతే మీ డ్రైవింగ్ ఫీల్డ్ ఎవరికైనా తెలిసి ఉంటుంది వాళ్ళని అడగండి, మీ సీనియర్స్ని తీసేసుకోండి. ఇప్పుడు తీసేసుకోంటే ఇప్పుడు రాదు, మీరు ఒకవేళ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ టైం పడ్డప్పుడైనా మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన బ్యాడ్జ్ నెంబర్ ఒకవేళ మీకు లేదు అని అంటే నో అని పెట్టేసేయండి, నో ప్రాబ్లం ఏం కాదు.
కాకపోతే బ్యార్జున్ వాళ్ళకు కొంచెం మన డిస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ మన డిస్టిక్ ఏ మీ డిస్టిక్ ఏదైతే మీ డిస్టిక్ ఏదైతే అది పెట్టండి, అండ్ మండలం, మండలం ఏదైతే మీ మండలం ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి అలా మామూలుగా క్యాజువల్గా ఎంటర్ చేస్తున్నాను, ఇలా మీరు ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ మీ డోర్ నెంబర్, డోర్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డిస్టిక్, మండలం, విలేజ్, డోర్ నెంబర్, డోర్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది కదా, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. కరస్పాండింగ్ అడ్రస్ అంటే కూడా కొత్త డీటెయిల్స్ ఇట్లా ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ చూసారా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మనది జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లోనే దీన్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ ఉన్న ఫోటోల్ని. ఆ ఫోటో ఎలా ఉండాలంటే 50 KB నుండి 100 KB అంటే సారీ 1 MB అంటే 1024 KB వరకు, అంటే మంచి క్వాలిటీ పెట్టేసుకొని మీరు మంచిగా స్కాన్ చేసుకొని. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ను ఫ్రంట్ ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తుంటే మనకు మన ఫైల్ ఇట్లా చూజ్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడు, డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ సైడు, మన ఫోటోగ్రాఫ్ అంటే మన పాస్పోర్ట్ ఒకటి, పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ సరిపోతుంది, బ్యాక్ సైడ్ అవసరం లేదు. అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అంటే క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ 10th పెట్టాను, 10th మేమోని మీరు ఏది పెడితే అది పెట్టి స్కాన్ చేసి పెట్టండి. మీకు 8th ఉంటే 8th వరకే పెట్టండి ప్రూఫ్. అండ్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కుతుంటే డీటెయిల్స్ మొత్తం మనకు అప్డేట్ అయ్యి మనకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ ప్రింట్ తీసేసుకొని ఉంచేసుకోండి. తర్వాత మీరు ఎందుకంటే అక్నాలజ్మెంట్ ఫర్దర్గా మనకు ఈ యొక్క స్కీము మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.